हाय फ्रेंड्स मी सुनीता चैनल की स्वागत अंदर बहुत फ्रेंड्स ने चाल बहुत बहुत मनस्फूर्ति ना सब्सक्राइबर्स अंदर की धन्यवाद प्लीज़ ना चाला सपोर्ट इंका इंका सपोर्ट को फ्रेंड्स फर्स्ट टाइम चूस्टे ना चैनल सब्सक्राइब लाइक फ्रेंड्स मन चैनल मंच मंच रेसीपी ब्लॉग्स मंची चैनल मंदी चूँगी एंकरेज चेयंडी नन्नु इंका सपोर्ट चेयंडी फ्रेंड्स चूसारा ई रोजु मा आयन वेन्न तीसुकोच्चाडंडि केजी वेन्न इदि कोंचेम तीसि देवुडिकि नैवेद्यं पेट्टेसानु इप्पुडु मिगता वेन्न काचेसुकुंदां चूसारा एंत बागुंदो वेन्न इला उंटे नेय्यि चाला क्वालिटीगा उंटदि बागुंटदि कडाई पेट्टुकोनि ई नेय्यि काचेसां चूडंडि ई रोजु ई वेन्न अंत तीसेसुकोनि इंदुलो वेसेस्तानु చూసారా వెన్నంత ఇందులో వేసేసాను వెన్న తిన్న కృష్ణుడికి వెన్న అంటే ఎంత ఇష్టమో తెలుసండి చూసారా ఈ వెన్న నెయ్యిలా ఎలా మారిపోతుందో చూడండి కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకోకూడదు సిమ్లో పెట్టి కొంచెం కదుపుతా ఉంటే అప్పుడప్పుడు నెయ్యి కింద అయిపోతది నేను చూపిస్తాను ఇది కొంచెం గడ్డలు గడ్డలు ఉంది కాబట్టి చూసారా బాగా కరిగిపోయింది వెన్నంత మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి కనీసం దాదాపు ఇది 25 మినిట్స్ బాగా పడుతది 30 minutes 25 minutes 30 minutes బాగా పడుతదండి నెయ్యి తయారవడానికి అప్పుడప్పుడు మధ్యలో కదుపుతూ ఉండాలి ఇట్లా మీకు చూపిస్తారు చూసారా దాదాపు రెడీ అయిపోవచ్చింది ఇంకొక 5 minutes అయితే ఈ రెడీ అయిపోతది కొంచెం గోల్డెన్ కలర్ రావాలి రెడ్ గా చూసారా ఎంత బాగుందో కేజీ నెయ్యికి 3/4 కేజీ నెయ్యి వెన్న చేసి చూసారా నెయ్యి केजी वेन्नपूस की 3/4 केजी नये वाव केजी पी चूसर दी निपैं चूसर कदा इंको 5 मिनट्स रेड कलर गोल्डन कलर चूसरा गोल्डन कलर वे इला उंटे नेय्यि पूस पूसगा वस्तदंडी ई रकंगा उन्नप्पुडु मनं आफ् चेसुकोवाली मल्ली एक्कुव एर्रगा मरिगिपोते मल्ली बागुंडदु नेनु स्टव् आफ् चेसानु चूसारु कदा इप्पुडु तमलपाकुलु नेनु रेंडु तीसुकुन्नानंडी मीरु एन्नैना तीसुकोवच्चु इदि तडि लेकपोकुंडा शुभ्रं चेसि पेट्टुकुन्नानु ई नेय्यि अयिपोयिन तर्वात ई तमलपाकुल्नि इला इंदुलो इला वेसेयालंडि చాలా ఆయిష్ కాయిషి తమలపాకులు మొదటి ముద్దలో వేడి అన్నంలో తిన్నాం అనుకోండి ఆయిష్ కాయిష్ మనం చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే చేసి పెట్టేవారు గుర్తుంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు తెలుసుంటే కనుక సరేనా ఫ్రెండ్స్ చూసారా ఇటు చూడండి అంతే స్టవ్ ఆఫ్ చేసాను చల్లారినాక వడగట్టుకుందాం మనం చూసారా ఎల్లగా రెడీ అయిపోయిందో చల్లారిపోయింది ఇప్పుడు నేను కిందదంతా గసి చూసారా వేస్ట్ అంతది నేను వంచేసుకుంటాను ఇప్పుడు చాలా ఈజీ చూసారా వెన్నపూస ఉంటే ఈజీగా కాసేసుకోవచ్చు నేను ఇది వడగట్టేసుకుంటున్నాను చూసారా కేజీ నెయ్యి ఇదంతా వచ్చేసింది ఇదంతా వేస్ట్ అండి ఇది బాగా కాగిపోయింది చూసారా ఇదంతా వేస్ట్ మీగడంతా దీన్ని ఇందులో వస్తది ఇట్లా ఒత్తి పెట్టేసుకుంటే ఇందులో ఉన్న కూడా నెయ్యి వచ్చేస్తది అంతే ఫ్రెండ్స్ ఈజీ చూసారా ఈజీ చాలా సింపుల్ ఏదో కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ ఇది మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేయండి బై ఫ్రెండ్స్